మన మధ్యన కూడా నేను బీఎస్పీ నాయకురాలు మాయావతి గారికి నేను పాదాలకు నమస్కారం చేస్తే చాలామంది నేను ఓట్ల కోసం చేసాం అనుకున్నాను. లేదు, నేను ఓట్ల కోసం కాదు చేయలేదు. ఒకరి కాలు పాదాలకు నమస్కారం పెట్టినంత మాత్రం వారి కుటుంబ సభ్యులు, వారి కులం కానీ, వారి సపోర్టర్స్ కానీ ఓట్లు వేస్తారు. నేను అంత దిగజారుడు స్థాయి వ్యక్తిని కాదు. నేను అట్లా ఆలోచించాను. అంటే నేను ఎందుకు ఆవిడ పాదాలకు నమస్కరించి చాలామంది ఆవిడకి ఇష్టం ఉండకపోవచ్చు, కొద్దిమందికి ఇష్టం లేకపోవచ్చు, ఆవిడ మీద విమర్శలు చేయొచ్చు, నేనేమేం కాదంట్లా. కానీ నేను ఆవిడ ఎందుకు ఆవిడంటే గౌరవం అంటే, కుల వివక్షతో కూడిన సమాజంలో ఒక మగవాడు రావటమే కష్టం. అలాంటిది ఎక్కడో ఉత్తరాది భారతంలో చాలా చిక్కగా ఉండే కుల వివక్ష ఉన్న రాష్ట్రం నుంచి వచ్చి ఒక స్త్రీ అయ్యండి, ఒక ఆడపడు చేయండి, అన్ని నిలదొక్కుని సైకిల్ యాత్రలు చేసి ఆవిడ కూర్చొని ఒక దేశస్థాయి రాజకీయాలు నడిపిన వ్యక్తి నాకు చాలా గొప్ప ఒక మహనోత్తంగా అనిపించింది. అందుకే ఆవిడ నమస్కారం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మన కులాలని నేను ఇంత అర్థం చేసుకునేవాడిని చెప్పడానికి అర్థం చేసుకున్నాను. మీకు నిజంగా దామోదరం సంజీవే గారిని ఎంతమంది గుర్తుపెట్టుకున్నారండి? ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? ఆయన చేసిన పాలసీస్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, అణగారిన వర్గాలను ఎక్కువ అన్ని వర్గాలను సమానంగా చూసిన మహానుభావుడు, గొప్ప మహానుభావుడు ఆయన. గ్రేట్. తెలుగు భాషకి, తెలుగు వాడుక భాషని ఇది ఉత్తర ప్రత్యుత్తరాలకి వాడాలి, తెలుగుని ఉత్తర ప్రత్యుత్తరాలకి వాడాలి, ఎక్కడ ఇంగ్లీష్ కాదు మన భాషను వాడాలని చెప్పిన మహానుభావుడు దామోదరం సంజీవయ్య గారు.